మిత్రమా, అందరూ బాగుండాలి అనేది కేవలం ఓ వాక్యం కాదు, అది ఒక దివ్య మంత్రం. అన్ని ఇతర మంత్రాల కంటే అదే గొప్పగా పనిచేస్తుంది. ప్రయోగించి చూసిన వారికి దాని యొక్క ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి. అందరూ బాగుండాలని అనుకోవలసిన అగత్యం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేసేవారు కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఇతరుల బాగు కోరితే ఏం వస్తుంది అన్నది వారు వేసే మరో రెండో ప్రశ్న. అందరూ బాగుండాలని అనుకోవడం వెనుక రహస్యం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు అనేది పెద్దల మాట. ఇతరులు బాగుండాలని కోరుకునేవారు తాము బాగుంటారు. ప్రతిరోజు తనకు సంబంధం లేని మనిషి యొక్క క్షేమం కోరి హృదయపూర్వకంగా ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం. ఈ ఆరోగ్యం, ఆనందం కోసం మనిషి ఎక్కడికి వెళ్ళనక్కరలేదు. అలా అందరూ బాగుండాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడే మనిషి శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కని భావ ప్రకటనలు ఏర్పడి ధ్యానంగా మారి రోగాల్ని దూరం చేస్తాయి. లోకం యొక్క క్షేమాన్ని కోరుకునే వారి బాగును భగవంతుడే చూస్తుంటాడు. నలుగురు ఇండ్లు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టు కింద ఎవరు ఉండనిస్తారు? ఆ మిత్రమా, నిజాయితీగా నిస్వార్థంగా ఉండేవారు, నలుగురి క్షేమము కోరేవారే ఈ సమస్త లోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే దివ్య శక్తి. ఆ దివ్య శక్తిని నీకు నచ్చిన ఏ దేవుని పేరుతోనైనా పిలుచుకోవచ్చు. మిత్రమా, వాస్తవానికి ఏ ఇంద్రియం ఒక కర్మ చేస్తుందో ఆ ఇంద్రియమే కర్మకి కారణమవుతుంది. మనం ఏ ఇంద్రియాన్ని సద్వినియోగం చేసినా దుర్వినియోగం చేసినా కర్మఫలాలు ఆ ఇంద్రియమే పొందుతుంది. కొందరికి వ్యంగ్యాలు, నిందలు, హేళన, తిరస్కారంగా మాట్లాడటం అలవాటు. తెలివితేటలుగా మాట్లాడుతున్నామని అనుకుంటారు. ప్రకృతిలోకి ఇలా నీచమైన వాక్కు పంపితే ప్రకృతి క్షమించదు. వాక్కు దుర్వినియోగం చేస్తే అదే వాక్కు ప్రతిఫలంగా తిరిగి వస్తుంది. ఏదో ఒకనాడు వాక్కు దుర్వినియోగం చేయడం వలన తీవ్రమైన వ్యధకి లోనై ఒకరిని బాధించకూడదనే సత్యం కన్నీరు కారుస్తూ నేర్చుకుంటారు. ఇదే కనులు, కాళ్ళు, ప్రతి ఇంద్రియానికి వర్తిస్తుంది. మంచి చేయలేకపోయినా చెడు చేయకూడదు. ఆస్తులు లేకపోయినా అప్పులు ఉండకూడదు కదా. ఆ మిత్రమా, ప్రతి ఆలోచన ఒక కర్మ, ప్రతి మాట ఒక కర్మే. చేతులు కాళ్ళతో చేసేవి మాత్రమే కర్మలు కావు. మనస్సుతో చేసే కర్మలకి ఎక్కువ ఫలాలు ఉంటాయి. మనస్సు ద్వారా చేసే కర్మ ఫలాలని ప్రతి ఇంద్రియం అనుభవిస్తుంది. వ్యాధుల వల్ల వచ్చే నొప్పులని మనస్సు వేదనగా మార్చి అందిస్తుంది. నొప్పుల వలన పడే బాధ కన్నా
ఆ నొప్పి ఉందే అనే మానసిక వేదన మానవుడు అనుభవించి తీరుతాడు. ఇది ప్రారబ్ధ కర్మలో లేదు. మనం ఆ అనవసరమైన కర్మ అనుభవించనక్కరలేదు. ఇది కొత్త కర్మ అవుతుంది. మన జీవితంలో మనకి బాధ కలిగించే ప్రతి కర్మఫలాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాం. పొద్దున్న లేచినప్పటి నుండి శరీరం అనుభవించే బాధల వలన పనులు సకాలంలో జరగకపోతే మనకు చిరాకు కలిగి దానికి కారణం అని అనుకుంటున్న వాళ్ళని నిందిస్తుంటాం కదా. మనకు గౌరవ మర్యాదలు తగ్గాయని అహంకారంతో ఇతరులపై చిందులు వేయడం మన మనస్సుకి హాయిగా ఆహ్లాదం కలిగేలా ఇతరులు మాట్లాడకపోవడం చేత వచ్చే కోపం, ఇతరులు మనకు నచ్చిన వాళ్ళని తిట్టడం, మనకు నచ్చని వాళ్ళని పొగడటం చేస్తే మనం క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వలన వచ్చే పోట్లాటలు, ఇవన్నీ మనం వర్తమాన కాలంలో చేస్తున్న అనవసరమైన కొత్త కర్మలు. మనం ఇలా ప్రారబ్ధంలో లేని కొత్త కర్మలు చేస్తూ వీటికి తగిన ఫలాలు అనుభవిస్తూ, ఇదంతా నా ముఖాన రాసి ఉంది, నా ప్రారబ్ధం ఇది అని అనుకుంటున్నాం. కష్టాలు మీ ప్రారబ్ధం కావచ్చు. ఆ కష్టాలని ఎదుర్కోవడంలో పడే మానసిక వేదన, చిరాకు, కోపం, ఆందోళన, ఇతరులని నిందించడం, ఇతరులను తిట్టడం మీ ప్రారబ్ధంలో లేవు. ఈ సమయంలో మనం మనస్సుని, మాటని అదుపులో పెట్టుకోలేకపోవడం వలన దేనికి తగిన దుష్కర్మ ఫలం వెంటనో తరువాతో తప్పక అనుభవిస్తాము. మనస్సు, వాక్కు అదుపులో లేకపోతే ఫలాలు తక్షణమే వస్తాయి. మనస్సుని, మాటని అదుపులో పెట్టుకోగలిగితే ఈ బాధలు, వేదనలు ఏవీ రావు. మనం వీటిని అనుభవించనక్కరలేదు. శరీరం, ఇంద్రియాల ద్వారా అనుభవించేది బాధ, సంతోషం. మానవుడు మనస్సు ద్వారా అనుభవించేది వేదన, ఆనందం. మీ ఆనందం మీ చేతిలోనే ఉన్నది అనే విషయం అర్థం అవుతున్నది కదా. మన గతంలో మనం వాక్కుని దుర్వినియోగం చేస్తే ఇప్పుడు దానికి ప్రతిగా ఎవడో వచ్చి నానా మాటలు అని వెళతాడు. వాక్కు గనుక దుర్వినియోగం అయితే దానికి ఫలితం వాక్కు అనుభవించవలసి వస్తుంది. అదే వాక్కు శిక్షింపబడుతుంది. 10 మంది చేత నిందలు పడటం ద్వారా గాని, కొన్నిసార్లు అసాధారణ పరిస్థితుల్లో వాక్కు దూరం అయినా ఆశ్చర్యం లేదు. ఈ కర్మ సిద్ధాంత ధర్మ సూక్ష్మం తెలిసి చిరునవ్వు నవ్వగలిగితే మీరు ఆ కర్మ జయించారు. కొత్త కర్మ కూడా చేయలేదు. కర్మలని జయించే పద్ధతి ఇదే. శరీరం బాధపడుతుంటే మనస్సు బాధపడక్కర్లేదు. అయ్యో, శరీరం బాధపడుతోందే అని మీ మనస్సు కూడా వేదన చెందితే మీరు లేని కష్టం అనుభవిస్తున్నారు అని అర్థం. అలాగే మన మనస్సు వేదన పొందితే దానిని అదుపులో పెట్టుకోలేకపోతే వెంటనే శరీరం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అప్పుడు
వివిధ వ్యాధులు రావచ్చు. ప్రారంభం ప్రకారం గతంలో ఎవరి మనసునో బాధించిన కారణంగా మీ మనస్సు మాత్రమే ఇప్పుడు కొద్ది కాలం వేదన పొందాలి. మనస్సు అదుపు తప్పడం వలన ఆ ప్రభావం శరీరంపై పడి గుండె ఆగిపోయే జబ్బులు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇది ప్రారబ్ధ కర్మలో లేదు, కేవలం మనస్సు అదుపులో లేనందువల్ల శరీరం అనవసరంగా అనుభవించే కొత్త కర్మ, కొత్త వ్యాధి. ఇది ఏ జాతకంలోనూ కనిపించకపోవచ్చు. మనం తెలివి తక్కువగా కొని తెచ్చుకునే కర్మలు, వ్యాధులు జాతకంలో కనబడవు. దీని గూర్చి ఎవ్వరినీ నిందించకూడదు. మీ మనస్సుని, వాక్కుని అదుపులో పెట్టడం నేర్చుకుంటే కర్మలను జయించవచ్చు. మిత్రమా, ఇది గతంలో మనం చేసిన కర్మల సమాహారం వలన ప్రస్తుత శరీరం ద్వారా అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి. అంతే కదా?